హలో ఎవ్రీవాన్ ఎలా ఉన్నారు మీరు అందరూ వెల్కమ్ టు అండ్ లిటిల్ చామ్స్ సింగపూర్లో మన తెలుగు వ్లాగ్స్ ఈరోజు మనం చేయబోయే రెసిపీ చికెన్ అండ్ కార్న్ సూప్ ఇది చాలా హెల్దీ అండ్ టేస్టీ సూప్ అండి ఇప్పుడు దీనికి కావాల్సినవి ఏంటో చూద్దాం నేను టూ హండ్రెడ్ గ్రామ్స్ చికెన్ తీసుకున్నాను చిన్న పీసెస్ కింద కట్ చేసుకున్నాను బాగా కడిగి సో దీంట్లో వాటర్ వేసుకుని దీన్ని ఫస్ట్ బాయిల్ చేసుకోవాలి సో బాయిల్ అవుతుండగా ఇంకా స్టార్ట్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులోకి మిరియాల పొడి పెప్పర్ పౌడర్ అండ్ టర్మరిక్ పౌడర్ పసుపు వేసుకోవాలన్నమాట కొద్దిగా వేసుకుని దీన్ని బాయిల్ ఇవ్వాలి ఇన్ ద మీన్ వైల్ మనం గార్లిక్ స్ప్రౌట్స్ అని అమ్ముతారండి గార్లిక్ స్ప్రౌట్స్ ఆర్ మనం స్ప్రింగ్ ఆనియన్స్ అయినా తీసుకోవచ్చు వాటిని ఇలా కట్ చేసుకోవాలి అండ్ ఇది సెలరీ స్టాక్ సెలరీ స్టాక్ని కూడా ఇలా కట్ చేసుకోవాలన్నమాట ఇవి కట్ చేసుకుంటూ ఉండగా ఇవి ఇలా బాయిల్ అవుతూ ఉంటుంది దీన్ని బాగా బాయిల్ అవనివ్వాలి సో చికెన్ అంతా ఉడికేంత వరకు బాయిల్ అయిచ్చిన తర్వాత చికెన్ని మనం దీంట్లో నుంచి సెపరేట్ చేసేయాలి సపరేట్ చేసి సపరేట్ ప్లేట్లో పెట్టుకోవాలన్నమాట సో ఈ విధంగా చికెన్ని నేను పక్కన పెట్టుకున్నాను ఇది కొంచెం చల్లారేదాకా పక్కన పెట్టుకోండి ఇన్ ద మీన్ వైల్ మనం ఎగ్స్ తీసుకుందాము మనకి ఈ సూప్లో కావాల్సింది ఓన్లీ ఎగ్ వైట్ సో ఎగ్ యోక్ని ఇలా సెపరేట్ చేసుకోవాలి ఈ విధంగా నేను సిక్స్ ఎగ్స్ని తీసుకున్నాను అంటే మీకు ఎంత బౌల్స్ ఆఫ్ సూప్ కావాలి అనుకుంటే ఒక్కొక్క బౌల్కి ఒక్కొక్క ఎగ్లా వేసుకోండి సో ఇది సిక్స్ బౌల్స్ ఆఫ్ సూప్ చేస్తున్నాను నేను సో సిక్స్ ఎగ్స్ తీసుకున్నాను సిక్స్ ఎగ్ వైట్స్ అనమాట వాటిని ఇలా బీట్ చేసుకోవాలి సో బాగా ఫ్లఫీగా బీట్ చేసుకోకర్లేదు నార్మల్గా బీట్ చేస్తే చాలు ఇప్పుడు చికెన్ హీట్ అది తగ్గిపోయిందండి చల్లారిపోయింది సో వీటిని ఇలా చిన్న చిన్నగా చేత్తో దీన్ని ఫ్లాస్ కింద కట్ చేసుకోవాలన్నమాట చిన్న చిన్న పీసెస్ కింద ఇలా చేసుకోవాలి సో ఇలా చేసుకున్న చికెన్ ఇదనమాట సో దీన్ని ఇప్పుడు ఏం చేస్తామంటే మళ్ళీ మనం ఉడికించుకున్న వాటర్ ఏదైతే ఉందో అందులోనే మళ్ళీ ఈ చికెన్ పీసెస్ని వేసేసుకోవాలి సో మనం తీసుకోవాల్సిన వాటర్ ఎంత అంటే మనకి ఎన్ని బౌల్స్ ఆఫ్ సూప్ కావాలి అని అనుకుంటే అన్ని బౌల్స్ వేసేసుకుని వాటర్ ఎక్స్ట్రాగా ఒక వన్ అండ్ హాఫ్ బౌల్ వేసుకోండి సో ఆ వాటర్ మనకి సరిపోతుంది సో నాకు సిక్స్ బౌల్స్ ఆఫ్ సూప్ కావాలి అనుకుంటే సెవెన్ అండ్ హాఫ్ బౌల్స్ వాటర్ వేయాలన్నమాట సో ఈ చికెన్ని బాగా మరుగుతున్న టైంలో ఇది బాగా ఉడికిపోయింది ఆల్రెడీ సో మరుగుతున్న టైంలో ఇందులో స్వీట్ కార్న్ వేసుకోవాలి స్వీట్ కార్న్ నేను టూ కప్స్ దాకా వేసుకున్నాను అది ఇంకా మన ఇష్టం అండి ఎంత వేసుకోవాలనేది సో స్వీట్ కార్న్ కూడా వేసుకుని దీన్ని బాగా బాయిల్ అవ్వనివ్వాలి తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న గార్లిక్ స్ప్రౌట్స్ అండ్ సెలరీ ఇందులో వేసేసుకోవచ్చు అనమాట వీటికి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి ఇవి కాకుండా మీరు కావాలి అనుకుంటే క్యారెట్ కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని ఇందులోకి యాడ్ చేసుకోవచ్చు సో ఇవి వీటిని అన్నిటినీ బాయిల్ అవ్వనివ్వాలి ఇందులోకి కొద్దిగా సోయా సాస్ వేసుకోవాలి ఇది డార్క్ సోయా సాస్ మీ దగ్గర నార్మల్ సోయా ఉన్నా కూడా కొద్దిగా వేసుకోవాలన్నమాట సో వేసుకున్న తర్వాత చూసారా ఇవన్నీ బాయిల్ అవుతున్నాయి సో ఈ సెలరీ అండ్ ఈ గార్లిక్ స్ప్రౌట్స్ ఇవన్నీ బాయిల్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది అండ్ తర్వాత ఇందులోకి బాయిల్ అయిపోయిన తర్వాత అప్పుడు ఎగ్ వైట్ని వేసుకోవాలి ఎగ్ వైట్ని కలుపుకుంటూ కొద్ది కొద్దిగా వేసుకోవాలన్నమాట సో మధ్య మధ్యలో కింద కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి సో చూసారు ఆ పైన నొరగలా వస్తుంది అలాగే వస్తుందండి ఎగ్ వైట్ వేసినప్పుడు అది లోపలికి వెళ్ళి ఉడకాలి సో కొంచెం టైం పడుతుంది సో నెమ్మది నెమ్మదిగా దీనిలా కలుపుకుంటూ ఉండాలన్నమాట సో ఈ ఓల్ ప్రాసెస్ అంతా కూడా ఏంటంటే లో ఫ్లేమ్లో పెట్టే చేయాలి సో ఇది ఇలా కలుపుకున్నామండి తర్వాత మనం టూ స్పూన్స్ కార్న్ ఫ్లోర్ వేసుకొని వాటర్లో దాన్ని బాగా కలుపుకొని ఈ రకంగా కొంచెం కొంచెంగా దీన్ని యాడ్ చేసుకోవాలి సో కార్న్ ఫ్లోర్ మిక్స్చర్ అంతా వేసిన తర్వాత ఇది ఇంకా హార్డ్ అవుతుంది కొద్దిగా కొంచెం సూప్ కన్సిస్టెన్సీ వచ్చేస్తుంది సో మనకి టూ టేబుల్ స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది వేసుకొని దీన్ని ఇలా కలుపుకుంటూ ఉండండి సిమ్లో పెట్టుకొని ఇందులోకి కొద్దిగా పెప్పర్ పౌడర్ అండ్ సాల్ట్ వేసేసుకోవచ్చు ఇదంతా బాగా కలవాలి సో లాస్ట్లో దీంట్లో సాల్ట్ కూడా వేసేసుకున్న తర్వాత మీ టేస్ట్కి సరిపడినంత సాల్ట్ చూసుకుని వేసుకోండి ఇంతేనండి ఈ సూప్ ఇంక రెడీ అయిపోయినట్లే చూసారా కన్సిస్టెన్సీ ఎంత రిచ్గా వచ్చిందో చాలా థిక్గా నీట్గా వచ్చింది సో ఈ కన్సిస్టెన్సీ ఏంటంటే మీకు కావాల్సిన థిక్నెస్తో మనం దీన్ని తయారు చేసుకోవచ్చు ఇది డైట్లో ఉన్న వాళ్ళకి కూడా చాలా బాగా పనిచేస్తుందండి ఇందులో కొంచెం కూడా ఆయిల్ ఉండదు సో ఇది డైట్లో ఉన్న వాళ్ళు కూడా తీసుకోవచ్చు అండ్ చాలా చాలా హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ కిడ్స్ కూడా దీన్ని చాలా ఇష్టపడతారు సో దీన్ని మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్స్లో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం